పవన్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. జనసేనలో ఇప్పుడు నిండా నిరాశ కనిపిస్తోంది. దీనిని ఎలా చెప్పాలంటే నిరాశకైనా హద్దు ఉండాలి కదా అని, ఆశకు హద్దు ఉండాలి అని సాధారణంగా అంటారు. మరీ అత్యాశ పడకూడదు, కానీ నిండా నిరాశలో కూడా మునగరాదు కదా. ఇంతన్నాడు అంతన్నాడు గంగరాజు అన్నట్లుగా ఎక్కడో 70 నుంచి 80 సీట్లను ఊహించిన కేడర్కి ఇప్పుడిచ్చిన 24 సీట్లలోనే భారీ కోత పడుతూ ఉంటే తట్టుకోవడం కష్టమే అంటున్నారు. జనసేనని పవన్ కళ్యాణ్కి ఎలా ఉందో కానీ సైన్యం మాత్రం తెగ ఫీల్ అవుతున్నారు. ఒక విధంగా వారు నామోషిగా భావిస్తున్నారు. పార్టీ ఇమేజ్, పవన్ ఇమేజ్ని దృష్టిలో ఉంచుకుని మరీ తెగ బాధపడిపోతున్నారు. అంతేకాదు, అత్త తిట్టిందని కాదు, తోడి కోడలు నవ్వింది అన్న మాదిరిగా నిన్నటిదాకా వైసీపీ మీద సవాల్ చేసి ఇప్పుడు జస్ట్ 20 సీట్లు తీసుకుంటూ ఇంకా సరిపెచ్చుకుంటూ సర్దుబాట్లు చేసుకుంటూ ఉన్న చోట నుంచి వేరే చోటకు కదులుతూ, అది కూడా పోటీ రోజు వరకు గ్యారంటీగా ఉంటుందా లేదా అని భావిస్తూ అనుమానిస్తూ అభద్రతా భావంతో ఉంటూ సైన్యం పడుతున్న మనస్తాపం వర్ణనాతీతం. గౌరవప్రదమైన పొత్తు అంటే ఇదేనా, ఈ నంబర్ని చూసి మురిసిపోవాలా అని సైన్యం ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తోంది. అవును, నిజమే, జగన్ని గద్దె దించాల్సిందే, కానీ దానికి జనసేన మాత్రమే సమిధ కావాలా అన్న ప్రశ్నలు కూడా వారి నుంచి వస్తున్నాయి. ఇలాగైతే ఎలా సేనాని అని పవన్ మీద గుర్రం అంటున్నారు. ఇది ఇజ్జత్మే సవాల్ కదా అని అంటున్నారు. తక్కువలో తక్కువ 40 దాకా సీట్లు ఆశించమని, కానీ అది కాస్త 24 అయింది, దానిని కూడా పోనీ అని పంటి బిగువున బాధన దాచుకునే సరిపెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు మరో 3 సీట్లు పోవడం అంటే ఎలా అని సైన్యం ప్రశ్నిస్తున్నారు. ఇంకెన్ని త్యాగాలు చేయాలని కూడా వారు నిలదీస్తున్నారు. మన బలాన్ని మనమే తగ్గించుకుంటే ఎలా పవన్ సారు అని అంటున్నారు. మన బలం తక్కువ చేసుకోవడం రాజనీతి ఎలా అవుతుంది అన్నది కూడా వారు లేవదీస్తున్న మరో పాయింట్. ఒక విధంగా చెప్పాలి అంటే జన సైనికులు రగిలిపోతున్నారు. మా వల్ల కాదు అంటున్నారు. త్యాగాల కోసం పార్టీ అన్నది ఎక్కడా చూడలేదు అంటున్నారు. త్యాగాలు చేయడానికి మఠాలు, సత్రాలు, పీఠాలు ఉన్నాయి, కానీ ఇది ఫక్తు రాజకీయమని ఇక్కడ అడిగి మరీ తీసుకోవాలి, కానీ ఉన్నది వదిలేసుకుంటూ త్యాగమని ముద్దు పేరు పెట్టుకుంటూ పోతే రాజకీయ పార్టీగా ముందుకు సాగేది ఎలా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక మాట అనుకున్నాక 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు అని ప్రకటించాక వాటిలో కూడా మనమే త్యాగాలు చేయాలా అన్నది జన సైనికుల నుంచి వస్తున్న సూటి ప్రశ్నగా ఉంది. ఒక విధంగా చూస్తే గత 2 రోజులుగా నెట్టింట జన సైనికుల ఆవేదన, రోదన, నైరాశ్యం అన్నీ కూడా అక్కడ కనిపించాయి. ఇంత చేసి మనం ఏం సాధించినట్లు అన్నది కూడా వారిని పట్టి పెడుస్తున్న ప్రశ్నగా ఉంది. అదే అతిపెద్ద సందేహంగా మారుతోంది. పవన్ చెబుతున్న మాటలు కానీ స్వంత వచనాలు కానీ జగన్ని విలన్గా చూపించి మనం తగ్గిపోవాలి, వైసీపీని ఓడించాలని అంటున్న మాటలు కానీ ఈ దశలో ఈ స్థితిలో వారిని ఏమాత్రం ఓదార్చేలా లేవని అంటున్నారు. నిజంగా చూస్తే కనుక జన సైనికులు పవన్ని బాగా నమ్మారు. ఆయన చెప్పిన దానిని పూర్తిగా విశ్వసించారు. ఇప్పుడు తమ ఓపికకు పరీక్ష పెడుతున్నారా అన్న డౌట్లు వారికి వచ్చేస్తున్నాయి. ఇలా అయితే లాభం లేదని వారు అంటున్నారు. ఎన్నికల ముందు యుద్ధ భూమిలో అడుగుపెడుతున్న వేళ సరిగ్గా ఈ కీలక సమయంలో జన సైనికుల నైరాశ్యం జనసేనకు ఏమాత్రం మంచిది కాదు అని అంటున్నారు. వారిని బుజ్జగించి దారిన పెట్టి ఎన్నికల సమరంలోకి ఉత్సాహంగా నడిపించడం సేనానికి పెను సవాలని అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఎంతలా చెప్పినా కూడా జన సైనికులు వింటారా అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వారి దృష్టిలో పవన్ హీరో, ఆయన సీఎం కావాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ పరిణామాలు ఏవీ కనిపించడం లేదు. దాంతో వారికి నిండా దిగులు ఆవహిస్తోంది. మరి పవన్ పొత్తులతో టీడీపీ, బీజేపీ వద్ద త్యాగాలతో మనస్సు చూరగొంటున్నారు. కానీ పార్టీకి ప్రాణం పెట్టే సైనికులను ఏ దిశగా నచ్చజెప్పి ముందుకు నడిపిస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది.